ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం స్నానం చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి అంటే బాడీకి కొంత పర్ఫ్యూమ్స్ కొట్టేస్తూ ఉంటాం బట్టల మీద కూడా కొంత పర్ఫ్యూమ్స్ కొట్టేసుకుంటూ ఉంటాం నలుగురిలోకి వెళ్ళినప్పుడు మన చెమట కంప పక్క వాళ్ళకి రాకూడదని సెంట్రలైజర్ ఏసీల్లో ఆఫీసుల్లో పక్క పక్కన కూర్చున్నప్పుడు లేదా కారులో ప్రయాణాలు చేసేటప్పుడు ఫంక్షన్స్లో విందులు వినోదాల్లో నలుగురం చేరినప్పుడు మన నుంచి కాస్త మంచి ఆర్డర్ వస్తే వాసన వస్తే బాగుంటుందని అట్లా మంచి కాస్ట్లీ స్ప్రేస్ పర్ఫ్యూమ్స్ ఎక్కువ కొడుతూ ఉంటాం మరి అలాంటి పర్ఫ్యూమ్స్ అనేవి వాడటం వల్ల ఏమి ఇబ్బందులు ఉంటాయి అసలు ఏం తయారు చేసి అట్లా కలపటానికి అన్ని ఉపయోగిస్తుంటారు వాటిని తయారు చేయడానికి ఏమేమి కెమికల్స్ ఎట్లా కలుపుతారు వాటి వల్ల ఏమైనా హాని ఉంటుందా వీటి విషయాలు మొట్టమొదటిసారిగా గుడ్ హెల్త్ హెల్త్ మంత్ర ఈ ఛానల్స్ ద్వారా మీకు ఇలాంటి విషయాలు నేను అందించబోతున్నాను అనమాట మామూలుగా ఈ పర్ఫ్యూమ్స్ అన్నిటిలో ఇథనాల్ కలుపుతారనమాట మెయిన్గా ఇథనాల్ అంటే ఆల్కహాల్ సమానం అనమాట అది ఇది మెయిన్గా వాడతారు మామూలుగానండి ముప్పై రకాల టాక్సిటీ ఉన్న కెమికల్స్ని పర్ఫ్యూమ్స్లో వాడతారని సైంటిఫిక్గా ఉంది మామూలుగా ఇంకొక వాస్తవం ఏంటో తెలుసండి ఈ పర్ఫ్యూమ్స్ మీద పరిశోధనలు చేసిన వాటికి వల్ల హానిని బయటికి గనక సమాజానికి తెలియచేస్తే పరిశోధనలు చేసిన వారు వాటి సేల్స్ తగ్గిపోతాయని రిసెర్చ్ పరిశోధనలు ఇట్లాంటి వాటి బయటికి రానివ్వకుండా ఆపేస్తారనమాట ఈ కంపెనీలు వారందరూ అంచేత ఎక్కడ వీటి మీద పలా అనవారి పరిశోధన చేసి ఇది ఇంత డ్యామేజ్ చేస్తుందని చెప్పినట్టుగా ఏమీ ఇవ్వటానికి ఆధారాలు లేకుండా చేస్తారు అంటే ఒక బిజినెస్ కదా అంచేత పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఇలాంటి వాటిని ఉత్పత్తి చేసి మార్కెట్లో విడుదల చేస్తుంటాయి కదా మరి ఇలాంటి వాటి మీద అంత నిఘా పెట్టేసి ఎక్కడ ఒక్క పేపర్ బయటికి రానివారు అనమాట అది చెడు అని చెప్తే సేల్స్ ఆగిపోతే అంత భయంతో కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాలాంటి వాడికి ఆ పరిశోధన ఆపిచ్చేసేసి అట్లా చేస్తుంటారు కొంతమంది మరి ఈ పర్ఫ్యూమ్స్లో ప్రధానంగా వాడే థార్కోల్ అనే పెట్రోకెమికల్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఆల్కహాల్ అనమాట ఇలాంటిది ఎక్కువగా కలపటం జరుగుతుంది అనమాట పెట్రోకెమికల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఇందులో తార్కోల్ దీంట్లో వాడే మెయిన్ది మనకి మరి రకరకాల వాసనలు రావాలి కదా స్ప్రేస్ కొట్టుకున్నప్పుడు పర్ఫ్యూమ్స్ అని మంచి ఫ్లేవర్తో చక్కగా అలా స్మెల్తో బాగుండాలి అంటే దీని నుంచి తీసుకోవటానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే చెక్క నుంచి వుడ్ నుంచి కొన్నిటిని అంటే ముఖ్యంగా మనకు తెలుసు కదా గంధం అలాంటివి అట్లాగే వుడ్ నుంచి కొన్ని రకరకాలుగా చెట్ల నుంచి ఆకుల నుంచి వాటి ఎక్స్ట్రాక్ట్స్ని ఈ స్మెల్ కోసం ఉపయోగిస్తారన్నమాట అట్లాగే చెట్టు బెరడల నుంచి కొన్ని స్పైసెస్ ఉంటాయి కదా మసాలా దినుసులు లాంటివి అలాంటి వాటి నుంచి కొన్ని ఫ్రూట్స్ నుంచి కొన్ని వెజిటబుల్స్ నుంచి కొన్ని లీవ్స్ నుంచి కూడా ఇట్లాంటివన్నీ చేకరిస్తారు దీటితో పాటు యానిమల్ సిక్రేషన్స్ ఉంటాయి విసర్జించేస్తాయి కదా యానిమల్స్ కొన్ని వాటి నుంచి కూడా కొన్ని కెమికల్స్ కలుపుతారు కలుపుతారన్నమాట ఇట్లా దేని నుంచి ఏది తీసి ఏ పర్ఫ్యూమ్స్లో వాడతారనేది ఆ కంపెనీ యొక్క బ్రాండ్ని బట్టి వాళ్ళు ఇచ్చే డిజైన్స్ని బట్టి మారిపోతుంటాయి అన్నమాట అందుకని ఒక్కొక్క రకం కంపెనీ సెంట్స్ పర్ఫ్యూమ్స్ ఒక్కొక్క రకమైన స్వెన్లు ఉంటాయి కదా అట్లా వేరుగా ఇవ్వటం కోసం వీటన్నిటిని కాంబినేషన్లో అనమాట ఈ పర్ఫ్యూమ్స్లో ఎక్కువగానండి గ్యాసోలైన్ ఈ కెమికల్స్ ఎక్కువగా వాడతారనమాట ఇవి వాడేసరికి న్యూరో టాక్సిసిటీ డెవలప్ అవటం క్యాన్సర్ కారణాలు ఎక్కువగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయట అండి ఈ పర్ఫ్యూమ్స్లో బెంజీను క్లోరోఫాము ఇలాంటివి కూడా ఎక్కువ కలుపుతుంటారట ఇవి కలపటం వల్ల ఇంతకుముందు చెప్పినట్టు గ్యాసోలైన్ లాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఈ బెంజీను క్లోరోఫామ్ కూడా బాడీ మీద కలిగిస్తుంటుందట దీనివల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది అనేది కొంత అవకాశాలు ఎక్కువ భాగం అంటానికి ఇది ఉందన్నమాట అని ఇలాంటివన్నీ మెయిన్గా ఉంటాయి ఇక మెయిన్గా వీటితో పాటు కెమికల్ ఫార్మేషన్ ఇట్లా ఉంటుంది వీటన్నిటి యొక్క కాంబినేషన్తో ముప్పై రకాల టాక్సిసిటీ ఉన్న కెమికల్ కాంబినేషన్తో పర్ఫ్యూమ్స్ అవన్నీ తయారవుతాయి వీటిని ఉపయోగించటం వల్ల మెయిన్గా స్కిన్ అలర్జీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు స్కిన్ ఇరిటేషన్స్ కానీ కొంతమందికి అలాంటి పర్ఫ్యూమ్స్ కొట్టేసరికి చూడండి దద్దుర్లు దొరదలు అలర్జీలు వచ్చేస్తుంటాయి అన్నమాట కొంతమందికి ఆ పర్ఫ్యూమ్స్ ఇట్లా కొట్టుకున్నప్పుడు గాలిలోకి వెళ్ళి లంగ్స్లోకి వెళుతుంటాయి ముక్కులోంచి అందుకని తుమ్ములు రావటం వాళ్ళకి ముక్కు ఇరిటేషన్ రావటం ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొంతమందికి ఆ వాసన కండి వామిటింగ్ సెన్సేషన్స్ నాజియా తిప్పటం వికారం వామిటింగ్ సెన్సేషన్స్ రావటం ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ అట వాటిలో మళ్ళీ కొద్దిమందికి వస్తాయి కొద్ది మందికి రావు అంటే ఒక్కొక్క రకమైన పర్ఫ్యూమ్కి వస్తే ఒక్కొక్క రకమైన పర్ఫ్యూమ్కి రాదనమాట మళ్ళీ ఎవరికి ఏది రియాక్ట్ అవుతుంది అనేది బాడీకి ఇట్లా తెలియదు అనమాట దీనివల్ల కొంతమందికి కొట్టుకునేటప్పుడు ఇందులో ఆల్కహాల్ కదా ఇథనాల్ లాంటివి అందుకని కొంత బ్రీత్ ద్వారా వెళ్ళిపోయి మగతగా ఉంటుంది అట్టండి ఈ ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది కొంతమందికి దీంతోపాటు హార్ట్ రేట్ కూడా పెరుగుతుందని కొన్ని పరిశోధనలు ఇట్లాంటి వాటి వల్ల కొంత కారణాలు ఉంటాయి హార్ట్ రేట్ పెరగడానికి అనేది కూడా ఇవ్వటం జరిగిందనమాట కొంతమందికి పర్ఫ్యూమ్స్ కొట్టేసరికి కొత్త రకం కొంతమంది ఫీవర్ వస్తుంది అట్టండి ఇలాంటివి హెడేక్స్ రావటానికి కూడా కారణం ఉంది ఎందుకంటే ఇవి ఇరిటేట్ చేస్తాయి కదా కెమికల్ ఎఫెక్ట్ అందుకని హెడేక్స్ రావటానికి ఇక లాంగ్ రన్లో ఎక్కువ కొట్టేసరికి క్యాన్సర్ కారకాలు ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు ఉంటాయని ఇన్ని రకాలుగా వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అని ఇవ్వటం జరుగుతుందన్నమాట మరి మనం శరీరంలో నుంచి దుర్గంధం వస్తుంటే పైనుంచి సెంట్లు కొట్టుకోవటం అనేది ఎలాంటిదంటే మనకి సిటీస్లో మురుక్ కాలవలు ఉంటాయి దాని నుంచి దుర్గంధం వస్తూ ఉంటుంది ఆ వైపుకి ఏదైనా ప్రముఖులు మినిస్టర్సు ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళు వచ్చేటప్పుడు చూడండి మున్సిపాలిటీ వారు కాస్త దాని మీద వాసన రాకుండా చర్యలు చేపడతారు కొన్ని పౌడర్లు కొట్టేసేసి చూడండి దాని మీద ఈ పౌడర్లు కొట్టినంత మాత్రాన్ని ఆ బురద వాసన పరిష్కారం అవ్వదు కదండి తాత్కాలికంగా ఆ కంపు కాసేపు కొట్టదంతే మనం పైన సెంట్లు కొట్టుకుంటూ మేనేజ్ చేస్తే లోపల ఉండే కంపు మనకు తెలియకుండా ఇంకా నెగ్లెక్ట్ చేస్తాం ఇది ప్రధాన నష్టం అండి అంచేత్త మన కంపుకి ఏమి కొట్టకుండా ఉన్నప్పుడే దాన్ని నివారించుకోవాలనే ఆలోచన మీలో ఎక్కువ మొదలవుతుంది అంచేత్త స్ప్రేలు సెంట్లు కొట్టుకోవడం ఏదన్నా ఫంక్షన్లోకి ఎప్పుడన్నా పెళ్ళప్పుడు ఎప్పుడన్నా వెళ్తే ఒకసారి కొట్టుకోండి కానీ డైలీ ఒక హ్యాబిట్ లాగా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టడం రావటంతో ఉల్లంతా కొట్టేసుకోవటం పైన బట్టలు కొట్టుకోవటం వాళ్ళు జేబులో పెట్టుకుని కొంతమంది మధ్యాహ్నం ఇట్లా 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 కొట్టేసుకుంటూ ఉంటే పక్క వాళ్ళని మీరు మేనేజ్ చేస్తున్నారు మంచిగానే మరి మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోవటం తెలుసుకోరా మరి మీ హెల్త్ని మేనేజ్ చేసుకోవటం తెలుసుకోరా మన శరీరం అంతా చెమట పట్టి కంపు కొట్టి మన కంపు మనకే ఇబ్బంది అంటే దాన్ని లోపల కడుక్కోవటం వదిలేసి బయటకు సెంట్లు కొట్టడం ఎవరిని మోసం చేస్తాం ఆలోచించండి మన్న మనమే మోసం చేసుకుంటున్నాం అంచేత మనం న్యాచురోపతి విధానంలో చెప్పే లైఫ్ స్టైల్ని కొంచెం ఈ గుడ్ హెల్త్ హెల్త్ మంత్రా ఛానల్లో చాలా వీడియోస్ ఇచ్చాం ఇంటర్నల్గా క్లీన్ చేసుకోవటానికి చెమట కంపులు పోవటానికి బాడీ ఫ్రెష్గా ఉండటానికి కాస్త మంచినీళ్ళు బాగా త్రాగండి రోజుకు రెండుసార్లు మోషనేటెడ్ చేయండి జ్యూసులు ఎక్కువ తాగండి ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ ఎక్కువ తినండి మీకు బాడీ లోపల ఫ్రెష్గా డీటాక్సిఫై అయిపోయి మంచి ఆర్డర్ వస్తుంది అందుకని ఇలాంటి స్ప్రేస్ మీరు లైఫ్లో కొట్టుకోవాల్సిన అవసరం అన్నట్టుగానే మీరు ఎప్పుడు ఫ్రెష్గా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు మరి ఇలాంటి వాటి యొక్క హానిని మీ శరీరానికి మీరు కలిగించడం తగ్గించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం